నమస్తే అండి. అందరూ ఎప్పటి నుంచో నన్ను యాపిల్ చెట్ల గురించి అడుగుతున్నారు. నేను యాపిల్ చెట్లు పెట్టి 2 సంవత్సరాల పైన అయిపోయిందండి. 2 సంవత్సరాలు ఈ యాపిల్ చెట్లు ఎట్లా పెట్టాలి అంటే, ఫస్ట్ మనం యాపిల్ కాయలు తెలుసు కదండి, మనం ఈ యాపిల్ కాయల్ని కోసుకుంటాం. కోసినాక ఇత్తనాలు వస్తాయని మీకు తెలుసు, నేను చూపించట్లేదు. అంత ఇత్తనాలు వచ్చినాక ఏం చేయాలి అంటే, ఇట్లా టిష్యూ పేపర్లో పెట్టాలండి. ఇట్లా టిష్యూ పేపర్లో పెట్టి మనం ఇట్లా నానబెట్టేస్తే 1-10 రోజులకి వచ్చేస్తాయి మొక్కలు టిష్యూలో. మొక్కలు వచ్చినట్లు ఏం చేయాలంటే, చిన్న చిన్న మన పెరుగు కప్పులు ఉంటాయి కదండి, దాంట్లో కొంచెం ఇసుక మట్టి వేసి పెట్టాలి. పెట్టినాక మొక్క ఇంత పెరుగుతుందండి. పెరిగినాక అప్పుడు నేను దాంట్లోంచి దీంట్లోకి మార్చాను. మనకి చాలా ఈజీ అండి యాపిల్ మొక్కలు వస్తాం. ఇది ఎప్పుడైనా సరే ఈ యాపిల్ కొంచెం, కొన్ని యాపిల్స్ గింజలు వస్తాయండి, కొన్ని రావటం లేదు గింజలు. మీరు నేను చెప్పాను మెదడు ఇది అని. సో మొక్క వచ్చినాక ఏం చేయాలి, దాంట్లోంచి ఒక దాంట్లో పెట్టేసినాక ఇంత హైట్ అయినాక, కొంచెం హైట్ అయినాక అప్పుడు మార్చుకోండి. మార్చుకుంటే ఇట్లా పెరుగుతూ ఉంటాయి. నేను వీటికి మామూలు నా ఇంట్లో ఉన్న కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్నే వాడతానండి. చూడండి, ఎగ్ ఆయిలు, నే ఫిష్ ఎమినో ఇట్లా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటా వీటికి. ఉంది ఇదండి దీనికి కేర్ అంటూ. దీనికి ఏంటంటే సెమీ షేడ్లో పెట్టాలి. ఎండ అయితే అంత అవసరం లేదండి. నేను రోజుకి 1 గంట ఎండ వచ్చిన ప్లేస్లోనే పెట్టుకుంటున్నాను. ఎక్కువ వర్షం వచ్చినా ఇబ్బంది అయితే ఏమి అవ్వాలి. దీని మీద నేను చూస్తున్నాను, నాకు ఇట్లా ఇష్టం మొక్కలు. నా దగ్గర అన్ని రకాల పళ్ళ మొక్కలు ఉండాలని నా కోరిక. సో నేను అందుకని నేను ఇట్లా తయారు చేసుకున్నా. ఎప్పటి నుంచో అందరూ నన్ను అడిగారు, ఆంటీ గారు యాపిల్ మొక్క చూపించండి యాపిల్ మొక్క అని. నేను ఇది పెట్టి 2.5 ఇయర్స్ పైన అవుతుందండి గింజల ద్వారా. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఇట్లా ప్రయోగాలు చేసుకుంటాం. నేను మీకు ఇంకోసారి చెప్తాను నేను చేసుకున్నవన్నీ. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా యాపిల్ మొక్క. ఇంకోటి మా ఫ్రెండ్కి కూడా చెప్పానండి, తను కూడా పెట్టి తనకి మొలిసింది. తను ఏం చేసింది, పెట్టినాక మొన్న ఇక్కడ మా వాళ్ళు ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయారు, వేరే ఇల్లు కొనుక్కుని వాళ్ళు నేల మీద పెట్టారు. చాలా బాగా పెరుగుతుందండి యాపిల్ చెట్టు. మీకు చూపిస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. వాళ్ళ అసలు నాకు చాలా సంతోషం వేసింది ఆ యాపిల్ చెట్టు చూసి. సో నేనేంటంటే, నేను తెలుసుకున్నది అందరికీ చెప్పాలి. మీరు కూడా చక్కగా ఇంట్లో యాపిల్ పెంచుకుని, పిల్లలకి యాపిల్ చెట్టు, యాపిల్ చెట్టు అంటే ఎంతో ఇష్టం కదండి. సో నేను అందుకు యాపిల్ చెట్టుని పెంచాను. ఇది రియల్ యాపిల్ అండి, గుర్తుపెట్టుకోండి. మనం ఇట్లా కొనే యాపిల్ కంటే కూడా మాల్స్లో కొన్న యాపిల్ అయితే ఎర్రగా ఉన్న యాపిల్ తొందరగా జర్మినేషన్ అవుతుంది. నేను అబ్జర్వ్ చేసింది అదండి. ఈజీగా 10 రోజులకి వచ్చేస్తాయి జర్మినేషను. నేను ఈ మధ్య మాల్స్కి ఇంత వెళ్ళట్లేదు, తగ్గిపోయింది. అందుకని నేను ఇక్కడే కొంటున్నాను కాబట్టి నేను ఊరికే మీకు చూపించి అడిగారని. ఓకేనా అండి, చూడండి సేమ్ పోషక ద్రావణాలు, సేమ్ నేను ఎగ్ ఆయిల్ ఇయ్యానండి ఇచ్చేది. ఎంత బాగున్నాయో చూడండి. ఓకే అండి, ఈజీ పద్ధతిలో మీరు కూడా చక్కగా యాపిల్ మొక్కల్ని పెంచుకోండి. అంతే. మరోసారి మీకు విత్తనాల పద్ధతి చెప్తున్నానండి. మళ్ళీ మీరు కూడా మీకు ఇంకా ఏ డౌట్లు రాకూడదని నేను మీకు చూపిస్తున్నాను ఊరికే. నేను మీకు చెప్పాను కదండి ఇట్లా బాక్స్లో పెట్టాలి. ఇప్పుడు ఇది టిష్యూలు అండి, టిష్యూలు. ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉందండి, ఇది టిష్యూ, డ్రై టిష్యూ, మనం చేతులు తుడుచుకునే టిష్యూని. దీన్ని ఏం చేయాలంటే, ఫస్ట్ ఇట్లా ఏదన్నా క్లోజ్ది, మన స్టీల్ డబ్బా, మన స్టీల్ అయినా పర్వాలా, ప్లాస్టిక్ అయినా పర్వాలా, గాజు అయినా పర్వాలా, దీనికి ఏమీ లేదండి. ఆఖరికి జిప్ కవర్ ఉన్నా కూడా చాలండి. ఇట్లా పెట్టేస్తాం డ్రైది, గుర్తుపెట్టుకోండి. మీకు చూపిస్తున్నా, మళ్ళీ మీకు డౌట్లు రాకూడదండి. లైట్గా నీళ్ళు అండి, ఇదిగోండి చూడండి, అంతే అంతే. అట్లా జల్లుకుని, ఇది ఇప్పుడు మనం కోసిన యాపిల్ అనుకోండి, సపోజ్ ఇయే. వీటిని ఏం చేయాలి, నేను మీకు చూపిస్తానికి. నేను కొయ్యల యాపిల్ మీకు తెలుసు కదా, మీ అందరు యాపిల్ ఎట్లా కోస్తారనేది. ఇదిగోండి ఇత్తనాలు, ఈ ఇత్తనాలు యాపిల్ ఇత్తనాలు. వీటిని ఏం చేయాలి, ఇట్లా వేసేయాలి. నేను చేసుకున్న పద్ధతే చెప్తున్నానండి మీకు. ఇట్లా వేసేయాలి, దూరం దూరంగా వేసేసి దీన్ని ఏం చేయాలి, ఇట్లా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇది మూత పెట్టేయాలి. మూత పెట్టినాక మనకి 2 డేస్కి 3 డేస్కి
మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇంకో పేపర్ తీసుకోండి. అట్లా అయితే ఎందుకంటే ఫంగస్ వస్తుంది ఆ పేపర్కి. మళ్ళీ పేపర్ తీసుకుని చెప్తున్నా అలా 2 డేస్ అయింది అనుకుని, మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పేపర్ పెట్టండి 2 డేస్ తర్వాత. పెట్టి మళ్ళీ కొంచెం నీళ్ళు, కొంచెం నీళ్ళు చల్లి మళ్ళీ దీన్ని దీంట్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి ఇంకా మంచి 100% మంచిగా ఇంకా ఫంగస్ అలా లేకుండా జర్మినేషన్ అవుతాయి. 3 డేస్కి ఒక్కసారి చూసుకోండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే మన దీనికి ఫంగస్ వస్తుంది కొంచెం, అంతే. ఇంకా మనకు 2 సార్లు చేసుకుంటే చాలు, వచ్చేస్తాయి. మనకి ఇక్కడ కంటే కూడా మాల్స్ యాపిల్ తీసుకోండి, అవి కొంచెం ఇంపోర్టెడ్ అయ్యి భలే వస్తున్నాయి. ఎందుకో మరి నాకు తెలీదు, అవి చాలా బాగా వచ్చినాయి జర్మినేషను. ఇదండి పద్ధతి. ఇట్లా బాక్స్లో పెట్టుకోవచ్చు, జిప్ కవర్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను చెప్పిన పద్ధతుల్లో పెట్టుకోండి. మీకు డౌట్లు రాకూడదని నేను మరలా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మీకు పోషకాలు చూపించాను కదండి వీటికి. వీటిని ఏం చేయాలంటే, మనం 15 రోజులకు ఒకసారి చిన్న ఫోర్క్ పుచ్చుకుని మట్టిని ఇట్టిట్టు అనుకోవాలి, గుల్ల చేస్తాం, ఎయిర్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇట్లా ఇట్లా కొంచెం ఈ మట్టి మిశ్రమానికి నేను చెప్పిన దానికి కొంచెం ఇసుక్ కలుపుకోండి. ఇసుక్ కలిపితే డ్రైనేజ్ మంచిగా వెళ్ళిపోయి మనకేమి చెట్టు కుళ్ళిపోదు. నేను కొంచెం ఇసుక ఎక్కువ కలిపాను ఈ మొక్కలకి. కలిపి నేనేం చేస్తానంటే చెప్పి అట్లా తవ్వినాక ఇదిగోండి, మా ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్టు, వర్మీ కంపోస్టు వేసేస్తా. వేస్తే ఏమవుతుందంటే ఎంత బాగా అంటే, ఇది ఎన్ని రోజులకి వేయాలంటి అంటే 15 రోజులు మీ దగ్గర ఉంటే 15 రోజులకి వేసుకోండి, లేకపోతే 1 మంత్కి వేసుకోండి. నేనైతే ఇలా వేస్తాను, పోషక ద్రావణాలను కూడా ఇస్తాను. మొక్క ఏంటంటే మంచి ఏపుగా పెరుగుతుంది. దీనికి సెమీ షేడ్ అంటే నేను 1 గంట ఎండ వచ్చే ప్లేస్లోనే పెట్టుకున్నా. మీకు తెలుసుగా యాపిల్ కాశ్మీరు అక్కడ మనకి చలి ప్రాంతాల్లో పెరుగుతాయని. నా కంపోస్ట్ ఎప్పుడు నేను కొంచెం కష్టపడైనా కిచెన్ కంపోస్ట్ని వర్మీ కంపోస్ట్గా ఎందుకు మార్చుకుంటున్నానంటే, ఈ వర్మీ కంపోస్ట్ 100% ఇది మనకి బయట దొరికిన దానికంటే మన ఇంట్లో చేసుకున్న వర్మీ కంపోస్ట్ 100%. దీంట్లో ఎన్పీకే అన్నీ ఉంటాయండి. ఇది ఒక్కటే వేసినా చాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.